ఈరోజు చాలామంది ముస్లిం సోదరులు హజ్కి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించిన తర్వాతే వాళ్ళు హజ్కి వెళ్ళడం అనేది కూడా చాలా చాలా అప్రిషియేటెడ్. జిల్లాలో ఉండే రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ కోరుట్ల మరియు జగిత్యాల్ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, అదేవిధంగా ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో అన్ని 785 పోలింగ్ స్టేషన్లో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ స్టార్ట్ కావడం జరిగింది. మార్నింగ్ 8:30 నుంచే మాక్ పోల్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి యాక్చువల్ పోల్ ప్రాసెస్ 7 AM నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ కాలేదు. సో 2-3 ప్లేసెస్లో మనకి మాక్ పోల్ డ్యూరింగ్ మాక్ పోల్ రీప్లేస్మెంట్స్ అనేది కావడం జరిగింది. ఆల్రెడీ అది రిపోర్ట్ చేయడం జరిగింది EMS, బట్ యాక్చువల్ ప్రాసెస్లో మాకుండే సమాచారం మేరకు రూరల్ ఏరియాస్లో చాలా వరకు పెద్ద పెద్ద క్యూస్లో ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు అందరు కూడా బారులు తీయడం అనేది మేము చూడడం జరిగింది. చాలా హర్షణీయం. అదేవిధంగా ఈరోజు చాలామంది ముస్లిం సోదరులు హజ్కి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించిన తర్వాతే వాళ్ళు హజ్కి వెళ్ళడం అనేది కూడా చాలా చాలా అప్రిషియేటెడ్. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్, అది ఒక బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది కోరుతున్నాం. పర్సంటేజ్ విల్ కమ్ అట్ 9:00 అండి. సో